పుట్టుక లోకానికి ఎంతో ఆనందము. ఏసయ్యా మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము. ఆదివారము ఈ రోజున మాట్లాడిన అంశం సెన్సార్ అయిన హెచ్చరిక. సెన్సార్ అయిన హెచ్చరిక. సెన్సార్ అంటే కత్తిరించటం. ప్రేమైన దేవుని పిల్లారా, ఇది మనకు తెలియాలంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడూ కూడా ఉపమానాలు చెబుతూ ఉంటారు. ఉపమానాలు అనగా యథార్థం, మన కంటికి కనపడేవి, మనకు ఖచ్చితంగా అర్థమయ్యేవి సంగతులు. కనుక ఇప్పుడు కూడా ఒక అద్భుతమైన సంగతిని మీ మధ్య మాట్లాడుతున్నాను. సెన్సార్ అయిన హెచ్చరిక, బోర్డ్ ఆఫ్ సాటర్న్ ఇంగ్లీష్లో. ప్రిమన దేవుని పిల్లగా, మనం చూడండి టీవీ ప్రోగ్రాంలో కానివ్వండి, మీడియా సినీ మీడియా రంగంలో కానివ్వండి, ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా ఏదైనా టెలికాస్ట్ చేయాలంటే ఒకసారి మ్యూట్ అవుతూ ఉంటుంది, అంటే వాయిస్ కట్ అవుతూ ఉంటుంది. సినిమా రంగంలో అయితే ఖచ్చితంగా అది సీన్ కట్ చేస్తూ ఉంటారు. ఎందుకు కట్ చేస్తున్నారంటే సమాజంలో ఉంటున్నటువంటి వారికి ఇన్స్పిరేషన్, ఎవరైతే ఉంటున్నారో వారు అసభ్యంగా ప్రవర్తించడం కానీ కొన్ని అసభ్య పదజాలాన్ని వాడటం కానీ జరిగితే ఆ ప్రభావం అన్నది మిగతా ప్రజానీకం మీద పడుతుంది. కనుక అది పడకుండా నియంత్రించడం కొరకు ప్రతీది కూడా విజువల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి సెన్సార్ బోర్డు వారి పరిరక్షణలో ఉంటాయి. వాళ్ళు చూడాలి, తద్వారా వాళ్ళు క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వాలి. అప్పుడు అది రిలీజ్ డేట్, అది రిలీజ్ అయ్యి ప్రజల్లోకి వెళ్తుంది. సెన్సార్ అనేది లేకపోతే ఎవరిస్తూ వచ్చినట్టుగా వాడు ఖచ్చితంగా ప్రవర్తిస్తున్నారు, సభ్య సమాజాన్ని ఆగమం చేయగలడు. ఇది మనకు అర్థమవ్వాలి. ఇది ఎప్పుడైతే అర్థమైందో సాతాను కూడా రంగప్రవేశం చేసింది. అది కూడా బోర్డ్ ఆఫ్ సాతానిగా మలుచుకొని, అంటే సంఘ సభ్యులు, సాతాను యొక్క సభ్యులు వాళ్ళు మలుచుకొని ఏదైతే ప్రజలకు ఉపయోగపడుతుందో అక్కడ లోకానుసారంగా ప్రజలకు అంతరాయం కలిగే వాటిని సెన్సార్ చేశారు. కానీ ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగేవి కావు, ప్రజలకు ఉపయోగపడే వాటిని సెన్సార్ చేయడం జరిగింది. ఎంత తల చూడండి, ఉపయోగపడినవి ఏమో తీసుకొచ్చి లోకంలో పడేసింది, ఉపయోగపడే వాటిని ఏమో బైబిల్ నుంచి కట్ చేసింది. అవి నిజంగా అది అనుకుంటా నేను, దానికి ఎంత జ్ఞానం ఉండదు అసలు. దానికి జ్ఞానం మనకు కొద్ది కూడా బాగుండేదండి. దేవుడికి ఉపయోగపడే వాళ్ళు మన దేవుడి పేరు అంత జ్ఞానం వాడింది అది. కనుక ఏవైతే బైబిల్లో దేవుణ్ణి పిల్లలకు ఉపయోగపడతాయో వాటిని సెన్సార్ చేసి పడేసింది. ఎవరి ద్వారా? సభ్యుల ద్వారా. ఎవరా సభ్యులు? సంఘములో సత్యవాక్యాన్ని ప్రకటించడానికి ఇష్టపడిన వారు. సత్యవాక్యానికి ఇష్టపడరు కానీ ఒకనంటున్నారు 10 నిమిషాలు ప్రసంగం తర్వాత ఇక మొత్తం వాళ్ళ డాంబికలు ప్రదర్శించుకుంటున్నారండి టీవీలో అంటున్నాడు. అంటే అర్థమవుతుంది ఇప్పుడిప్పుడే ప్రజలకి. కానీ మీరు మాట్లాడిన 30 మినిట్స్ కూడా ఖచ్చితంగా వాక్యం ఉంటుంది, మిగతా ఏమీ కనపడం. ఎందుకు మన దేవుని పిల్లలా లోపల ఇలా వెళ్ళగలిగిందంటే సాతాను తన అనుచరులు రంగంలో గురించి సత్యం ఏదైతే పిల్లలకు ఉపయోగపడుతుందో, ఉపయోగపడటమంటే ఆలోచించి జ్ఞానాన్ని వృద్ధి చేసే హెచ్చరిక మాటలు. హెచ్చరిక వచ్చినప్పుడు ఆలోచిస్తాడు, ఎప్పుడైతే హెచ్చరిక వస్తుందో ఆలోచిస్తాడు. హెచ్చరిక లేని ప్రసంగాల్లో ఆలోచనలు హాయి ఉంటుంది. కనుక ఎక్కడ చూసినా హాయి పురుగులు పేరు, హాయి పురుగులు పుట్టం. మనలో అనుకుంటారు అమ్మయ్యా బాధంతా దిగిపోయిందండి, ఎందుకు ఏడవటం వలన? అదొక హాయి, ఏడు పడదాం హాయి, ఏడిస్తే బాధ దిగిపోతుందా, భారం దిగిపోతుందా? ఎవరు నేర్పండి ఇవన్నీ?
ఇంకా ఎక్కువైంది. కనుక మన దేవుని పిల్లలారా, ఏదైతే దేవుడి ఉద్దేశం సమాజంలో పిల్లలకు వెళ్ళాలని ఉపయోగపడే మాటలు, వాళ్ళు ఉపయోగపడే మాటలు వాళ్ళు ఆలోచిస్తారు. ఎప్పుడైతే సంఘాలలో హెచ్చరిక గల మాటలు ఉంటాయో అప్పుడు ఆలోచిస్తారు, వాక్యాన్ని పరిశీలిస్తారు, దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని అన్వేషిస్తారు. ఇవి లేకుండా చేయబట్టి, ఇవి లేకుండా ఉండబట్టి ఈ రోజున ఆలోచన అన్నది సంఘాలలో లేదండి. వెళ్ళామా, విన్నామా, ఈ రోజున దేవుళ్ళు గడిపామా, చాలు అంతే, చాలు అన్న ఆలోచన తగ్గిపోయాడు. మన దేవుని పిల్లరా, చాలు అన్న ఆలోచనతో ఆగినప్పుడు మనిషి ఇంకా ముందుకి వెళ్ళగలరా? వెళ్ళలేదు అంటే సంతృప్తి చెందుతున్నాడు, చాలు, అప్పటికి చాలు ఇంకా, అప్పటికి చాలు ఇంకా. సంతృప్తి ఎప్పుడైతే మనిషి చెందుతాడో ఆ రోజుకి ఇకంతే ఎదుగుదల అన్నది మనిషికి ఉండదు. హెచ్చరిక లేకుండగా ఏదైతే హెచ్చరిక లేకుండా ఉంటుందో బోధ సంఘాల్లో, హెచ్చరిక లేకపోతే, హెచ్చరిక అన్నది సంఘాలు కనపడకపోతే ఉత్సగింపు కనపడుతున్నప్పుడు మీకు జ్ఞానం రాదు. ఎక్కువగా ఈ రోజున ప్రసంగాలు మీరు ఆలోచిస్తే ఏమండి, ఓ పక్క వృత్తి ప్రాంతం జరుగుతుంది, అక్కడ ఒకసారి చూసే టీవీలో నేను ఏమీ చెప్పడండి, అది తీసుకొని ఎక్కడైతే ఉపకారం అన్న పదం ఉందో ఆ పదాలన్నీ ఏరుకుంటున్నాడు. ఉపకారం అది ఏరుకుంటున్నా ఉపకారం కూడా ఇంట్లో పదాలను ఏరుకొని అంతే, ఇక్కడ మనకి 5 ఉపకారాలు కనపడుతున్నాయి అన్నాడు. ఉపకారం అంటే మేలు మళ్ళా 5 రకాల ఉపకారం అంటున్నాడు. మేలు మళ్ళా 5 రకాలు ఏంటి? అసలుకి ఎన్ని రకాల మేలులతో దేవుడు భూమి మీదకి మనిషిని తీసుకొచ్చి ఉంటాడు. 5 ఒక రకమైన ఉపకారం, అది ఒక రకమైన ఉపకారం ఇదని ఏదైతే ఉపకారం ఉంటుందో ఆ పదాలను తీసుకొని అవే వాడుతూ ఉంటాడు, అవే స్థిరపరుస్తూ ఉంటాడు, అవి శరీర సంబంధంగా మారుస్తూ ఉంటున్నాడు. శరీర సంబంధాన్ని కాదు బైబిల్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు చెప్తూ ఉంటాం శరీరానికి సంబంధించింది కాదు బైబిల్, దేవుడి మాట అన్నది శరీరానికి సంబంధించింది కాదు. ఈ శరీరంలో ఉంటున్న ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతే శరీరం వాడుకున్న తీరు ఆత్మ ఆశ చెప్పాలి. శరీరం వాడబడుతున్న తీరు ఆత్మ ఆశ చెప్పాలి. దేవుణ్ణి ప్రత్యక్ష న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాల్సింది ఆత్మ, అది చెప్పాలి. దేని గురించి? శరీర క్రియల గురించి, శరీరం బ్రతికిన కాలం గురించి, శరీరము ఎలా దేవుడిచ్చిన కాలాన్ని వృధా చేసుకుందో అని ఇన్ని రకాల ప్రశ్నలు ఆత్మకు ఎదురవుతాయి. ఎందుకు? ఇద్దరు కలిసే ఉన్నారు కదా. పోలీసు వారు కూడా మీరు చూడండి, ఎలా వాడు ఏం చేసింది, అయ్యా నాకు తెలియదు, 2 వీగుతాడు, అయ్యా నాకు తెలియదు, మళ్ళా వేస్తాడు, అయ్యా నాకు తెలియదు. ఎందుకు? ఆ దెబ్బలు భరించిన కొరకు అప్పుడే ట్రైన్ అయ్యాడు, కానీ ఇంకొకటి వాడతాడు అది భరించలేదు. తిన్నారా థర్డ్ డిగ్రీలో చాలా రకాలు క్వాలిఫైడ్ ఉంటాయి, అవి వాడినప్పుడు వాడు ఖచ్చితంగా నిజం చెప్పే తీరుతాడు. అంటే డోస్ పెంచాలి. దేవుడు కూడా నీ బ్రతుకు కాలానికి వాక్యం అనే మందిచ్చి డోస్ ఇచ్చాడు. ఆ డోసు ఈ రోజున పూర్తిగా సంభవంలో తగ్గించారు. అందుకే ఈ రోజున మాట్లాడుతున్న అంశం సెన్సార్ అయిన హెచ్చరిక. హెచ్చరిక అన్న పదాన్ని కట్ చేసి పడేశారు. సంఘాలలో హెచ్చరిక పోత ఎప్పుడైతే లేదో, ఆయన కలిపే పోత ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనిషి ఎక్కువగా తిష్టగిస్తారు. సిమెంట్ ఫ్యాక్టరీని ఎక్కడ కడతారు? ఎక్కడైతే వాటర్ బేస్ బాగుంటుందో అక్కడే కడతారు. ఎందుకు? ఆ ఫ్యాక్టరీకి నీళ్ళు ఎక్కువ అవసరం, అలాగే ఎక్కడైతే మనిషిని ఆలోచింపజేసే మాటలు లేవో, ఎక్కడైతే మనిషి కొరకు మాత్రమే ఉపయోగపడే మాటలు ఉంటున్నాయో, ఆత్మ కాదు మనిషి కొరకు, అక్కడ మనిషి హాయిగా ఉంటాడు. అంటే మనిషికి ఏం కావాలి తెలుసా? హాయి కావాలి. అందుకే వాక్యం అవసరం లేదు. మనిషికి వాక్యం ఎంత ఇంపార్టెంటో జనవరి 1 మాట్లాడుతున్నా, అందుకే చెబుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంకొక 100
ఇంకా టాపిక్ రాదు, రాకూడదు కూడా, ఎవరి వల్ల రాకూడదు. ఒక అద్భుతమైనటువంటి ఆలోచన, ఎందుకు ఎన్నోసార్లు ప్రసంగంలో మనం మాట్లాడిన మాటలు ఆ రోజున బహిర్గతం చేయబోతున్నాం లోతుగా. ప్రేమగా దేవుడు వెళ్ళాలి కనుక సెన్సార్ అయిపోయింది. అందుకనే ఇది గుర్తెరిగారు ప్రారంభ కాలంలోనే. ఎవరో దశ దేవుని పిల్లలు శిష్యులు గుర్తెరిగి ఏమని బోధిస్తున్నారో చూడండి, ఏమని బోధిస్తున్నారో చూడండి. 14వ అధ్యాయము 22వ వచనము అపొస్తల కార్యములు. శిష్యుల మనసును దృఢపరిచి శిష్యుల మనసును దృఢపరిచి దృఢపరిచి అంటే ఆ ప్రసంగం వింటే ఎంత లోతుగా ఎంత బాధగా ఎంత జ్ఞానయుక్తంగా ఉంటుందో ఆలోచించాలి. దృఢపరిచి దృఢపరిచి అంటే సంఘాలలో బోధ వింటుంటే దృఢం బలం రావాలండి. నిక్కరపరుచుకోవాలి శరీరం రోమాలు దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవలెను. నీవు విశ్వాసముందు నిలకడగా ఉండాలి. విశ్వాసముందు నిలకడగా ఎప్పుడున్నావు తెలుసా మనం? ఇప్పుడు ఎప్పుడుంటావో తెలుసా? విశ్వాసము నిలకడగా ఎప్పుడుంటాం? సస్తావని తెలిస్తే ప్రయాణం చేస్తావా? చేయలేం. సస్తావని తెలిసినా ప్రయాణం చేయాలి. అది స్వార్థ ప్రయాణం. వాళ్ళు చేశారు, వాళ్ళు చేశారు. యేసుక్రీస్తు ఇన్స్పిరేషన్. చనిపోతావు లోకానికి వెళితే పర్వాలేదు, అయినా అంతే. సస్తావని తెలిసిన శాస్త్రులు పరిశీలన మధ్య స్టెఫెన్ గారు ఎంత ధీటుగా మాట్లాడితే సరిపోయారు. తెలుసు ఆయనకి చంపేస్తారని తెలుసు. సస్తానని తెలిసిన సత్యాన్ని ప్రకటించకుండా ఉండలేకుండా ఉన్నారు. చనిపోతామని తెలిసిన సత్య సమాధి కాకుండా వారి కాలంలో వారి ద్వారా బ్రతికింపబడింది. మరి ఈ రోజున సత్యాన్ని చెబుతుంటే సస్తావని మనం భయపడ్డం బయటకు తీస్తే ఒక ఆమె ఉంటుంది, ఇంత సైట్గా చెబుతున్నావు ఏమన్నా చేస్తారేమన్నా నిన్ను అంది. నన్ను చేయాలంటే వాడి వల్ల కాదులేమ్మా, ఎందుకంటే నేనే వెళ్తుంటాను. ప్రాబ్లం ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను. ప్రాబ్లం మా ఎంత మూర్ఖుడివి, ఎంత ఇంత లేకపోతే సేవ చేయడం పిల్లలు దేవుడి పిల్ల. ఎవడ పడితే వాడు బెదిరిస్తే సేవ వెనక్కి తీసుకెళ్ళిపోతే మరి ఆనాటి స్టెఫెన్ కాలపు ఆలోచనకు బ్రతికేది? ఆ బ్రతుకు న్యాయమేది? ఆ బ్రతుకు న్యాయమేది? కనుక మిమ్మల్ని దేవుడి పిల్లలు అలా కాదు. మొన్న ఒక ఆయన ఒక వారం రోజుల క్రితం ఏమండి మలబార్ దీవులు సువార్తకి వెళ్ళాడు. అండమాన్ నికోబార్ ఆదివాసీలు చంపేశారని ఆయన్ని మొత్తం పీకేశారంత గుండెలో కాల్చారు మొత్తం ఒక పాస్తాం. ఆయన తెలుసు ఆదివాసీల ప్రాంతంలోకి వెళ్తే ఖచ్చితంగా సంపేస్తామని తెలుసు. ఆయనకి తెలిసినా సరే చనిపోవడానికి కొద్ది నిమిషాలు ముందైనా దేవుడి వాక్యాన్ని కనీసం నేను చెప్పలేకపోతానా, వాళ్ళు వినకుండా పోతారా అని ఒక నమ్మకం ఆయనకి. వెళ్ళాడు, చెబుతున్నాడు, వింటున్నాడు. విద్రోహ మనసులైనటువంటి ఆదివాసీ ఇతన్ని చంపేశారు. దేవుని పిల్లలు అంటే చనిపోతామని తెలిసిన సువార్తని ప్రతిఘటించడం కొరకు వాళ్ళు ముందుకొచ్చారు. వీళ్ళకి తెలుస్తుంది, వీళ్ళకి తెలుస్తుంది. అందుకని శిష్యుల మనసులను దృఢపరిచి దృఢపరిచి అంటే బలాన్ని పోస్తున్నారు. వాక్యం అంటే మనోబలానికి ఆదర్శం. వాక్యం అంటే మనోబలం. మనసుకు బలం అవసరం, శరీరానికి బలం అవసరం లేదు. శరీరం బలహీనంగా ఉన్నా పర్వాలేదు పిల్లల దేవుని పిల్లారా. మనసుకు బలం ఆ మనసు నడిపిస్తుంటుంది. బలహీనత స్థితిని కూడా బలం గల మనసు నడిపిస్తుంటుంది. అందుకే ఆయన మాట్లాడుతూ అంటే శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండాలి. ఎప్పుడైతే విశ్వాసముందు నిలకడగా ఉండమన్నాడో నీకు అర్థమైపోవాలి. అమ్మయ్య ప్రాబ్లం స్టార్ట్, ప్రాబ్లం స్టార్ట్. విశ్వాసముందు నిలకడగా ఉండండి అన్న పదం వెనకాల మన బ్రతుకు ప్రాబ్లంలో ఉంది అని అర్థం. విశ్వాసముందు నిలకడగా ఉండమన్నాడు, నువ్వు ఉంటావు దయ్యం వచ్చు. చింత కారణం చాలు, అగ్గిపుల్ల ఇలా గీసి అలా వేసినా గొడవ పెట్టుకోవచ్చండి. నిజం, దానికి కారణం అవసరం లేదు. ఎప్పుడు విశ్వాసము నిలకడగా ఉండాలని అనుకుంటామే అప్పుడు నిన్ను వెంటాడుతుంది, వేటాడుతుంది. ప్రతి అడుగులో ఉంటుంది, ప్రతి ఆలోచనలో ఉంటుంది. నీకు సంబంధం లేకపోతే నేను టార్చర్ గురి చేస్తుంటుంది. నీకు సంబంధం ఉండదు కానీ టార్చర్ అనుభవిస్తావు.
విశ్వాసం నిలకడగా ఉండాలి అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నో సమస్య ప్రాబ్లం స్టార్ట్ అయ్యిందని తెలిసినప్పుడు ఇంకెందుకు భయం. దృఢపరిచాడు, దృఢపరుస్తున్నప్పుడే అర్థమైపోద్ది. మనం ఏమన్నా గొర్రెలమా మేకలమా అండ్ వాడికి అర్థం కాదు, కత్తి నోరుతా ఉంటాడు వాటి ముందే. కానీ అవి పెద్దగా పట్టించుకో, మీరు చూడండి ఎక్కడో ఊరు పెట్ట దేవతల దగ్గర వేసేటప్పుడు కత్తి నోరుతూ ఉంటారు, దాని దగ్గర దాని ఎదురుగానే నోరుతూ ఉంటారు, కానీ అది మాత్రం పట్టించుకోదు. నడకి వచ్చేసి లాగి పట్టుకుంటారు, అయినా పట్టించుకోదు. ఎందుకు? ఇప్పుడు దాకా దువ్వినోడు కదా, ఇప్పుడు ఇంకా ఏదో దువ్వం అనుకుంటున్నాడు కూడా. అంతే గొడ్డల పైకెత్తి ఒక్కటేస్తే అప్పుడు తల తిరిగి దాన్ని బండి వైపు చూస్తుంటుంది, ఇట్లా కొడుతూ ఉంటుంది, రేపలో ఇదే కొట్టుకుంటూ ఉంటుంది. నాకు అర్థమైపోద్ది, యాత పడిందిరా. ఎప్పుడు అర్థమవుద్ది? అప్పుడు. కానీ మన వల్ల కాదు కదా, ముందే చెప్తున్నాడు, మన పశువులు కాదుగా, ముందే చెప్తున్నాడు ఆయన. దృఢపరిచి ఎప్పుడైతే వాక్యము ఇంత స్టాండర్డ్గా లోతుగా స్ట్రైట్గా వెళ్తుందంటే ప్రాబ్లమ్స్ నీకు స్టార్ట్ అయ్యి అర్థం. అది ఎలాగే కానీ స్టార్ట్ అయ్యి అంతే. అందుకని నేను ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటా, ఎందుకంటే ప్రాబ్లం అన్నది బ్రతికున్నంత వరకు మన చుట్టూ ఉంటుంది. దాంతో ప్రాబ్లం ఏంటి కాబట్టి జైల్లో కూడా ప్రాబ్లం ఏంటండి? అసలు వాడు జైల్లో ప్రాబ్లం ఉన్నాడు. ప్రాబ్లంలో ఉన్న వాడికి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లంలోనే ఉన్నాం, ఇంకా ప్రాబ్లం ఏంటి? ఏంటంటే ప్రాబ్లంలోంచి బయటపడటం ప్రాబ్లం. అది ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి, అది ప్రాబ్లం. అంటే అంతటి ఆలోచన కలిగి లేవు అని అర్థం. ఇప్పుడు ప్రజెంట్గా క్రైస్తవ్యంగా మనం ప్రాబ్లం ఉన్నాం, దృఢపాటించి అప్పుడే ప్రాబ్లం. విశ్వాసమందు నిలకడగా ఉండవలనియు, విశ్వాసమందు నిలకడగా ఉండడం అంటే అది మామూలు విషయం కాదు పిల్లల దేవుని పిల్లల. అది ఎంత పోరాటానికి నాంది పలికిందో చూడండి అన్నమాట. విశ్వాసమందు నిలకడగా నేను ఉండవలనియు అనేక శ్రమలను అనుభవించి, అనేక శ్రమలు యేసుక్రీస్తు వారు నమ్మితే శ్రమలే లేవు. ఈడు బోధకుడు ఎవడ దశా? బోర్డ్ ఆఫ్ శాతాన్. ఇది సాధారణ సభ్యుడు ఈ మాట ఎవడ మాట్లాడతాడు? దేవుడి పిల్లలు ఉండవు ప్రాబ్లమ్స్ చెప్పాడు కదా. అనేక శ్రమలు అనుభవించి అనేక అంటే చెప్పట్లా, ఇది అది చెప్పట్లా. శ్రమ అన్నది ఎలాగైనా రావచ్చు, ఎలాగైనా వస్తుంది కూడా. అనుభవించడం అంటే చూడటం కాదు, మనకు ఓనవుతుంది, కడుపు నొప్పి ఉందండి, వాడు గిలా చూడడు, మనం చూస్తున్నాం, అది మనకు బాధ కాదు, అది మనం అనుభవించట్లేదు. అదే నొప్పి మనకు వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి వస్తే తప్ప మనిషి ఆలోచనలు వెళ్ళలేదు. అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవాలని వారిని హెచ్చరించి విశ్వాసమందు నిలకడగా ఉండాలని, అనేక శ్రమలు వస్తాయి నువ్వు అనుభవించాలని దృఢపరిచాడు. హెచ్చరిక ఈ రోజున ఆదివారం కానీ మిగతా సభలు కానీ గృహకోడికలు కానీ ఎక్కడైనా సరే హెచ్చరిక బోధ అన్నది సమాజంలోకి వెళ్ళగలిగితే ఈ రోజున నిజంగా అందరూ కూడా స్థిరంగా ఉండగలిగేవారు. హెచ్చరిక లేదు అక్కడ, అది సెన్సార్ అయింది. హెచ్చరిక అన్న పదాన్ని సెన్సార్ చేయబడింది, సెన్సార్ అయిన హెచ్చరిక అదే మాట్లాడుతున్నా ఈ రోజున. హెచ్చరిక ఏది? సెన్సార్ అయింది, అది అంటే కట్ చేసి పడేసింది. ఇప్పుడు చూడండి, శిష్యుల మనసులను దృఢపరిచి దగ్గర ఏం చేసింది తెలుసా? దృఢపరిచింది చేయండి, శిష్యుల మనసులను దృఢపరిచి పదాన్ని పక్కన పెట్టండి. మైమరిపింపజేసి సాతాను, ఇది దేవుని మాట, విశ్వాసము నిలకడగా ఉండుము అంటే వాక్యము లేకపోయినా సరే నువ్వు అక్కడే ఉండాలి, నిలకడగా ఉండుము. అనేక శ్రమలు అనుభవించి కాదు, అనేక మేలు అనుభవించి. అందుకే నాకెన్నో మేలు చేసేది. ఒక మేలు చెప్పు, ఏం చేసిందో చెప్పు.
ఒక మేలు చెప్పు, ఆ మేలు వెనకాల స్వార్థమే ఉంటుంది. ఆ మేలు వెనకాల నీకు స్వార్థమే కనపడుతుంది దేవుడికి. మరి ఈ పాట పాడతాడు, ఏం మేలు చేసింది ఇది? అనేక మేలు చేశాడు. ఏం మేలు, ఏం మేలు చేశాడు? ప్రత్యక్త క్షేమంగా చేర్చాడు, అది నువ్వు మేలు అనుకున్నావు. మరి మేలు అయితే మరి దాని వెనకాల దేవుడి ఉద్దేశం ఏంటి? మేలు చేశాడు, దాని వెనకాల దేవుడు ఏం కోరుకుంటుండవు. ఊరికి తీసుకెళ్ళి తీసుకొచ్చాడు ప్రయాణంలో, మేలు. బస్సు దిగి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నావు, కాలేజీలో కడుక్కొని, మేలు. మరి నువ్వేం చేస్తావు దేవుడికి? మేలు చేశాడు, మరి నువ్వేం చేస్తావు, నువ్వేం చేస్తావు? అది మనిషి ఎవరు, కానీ పాట మాత్రం మారలేకపోయావు. మరి నువ్వేం చేసావు? పిల్లలు దేవుని పిల్లలు అంటే ఒక మేలు వెనక, ఒక మేలు వెనక దేవుడు ఏం కోరుకుంటూ తెలుసా? అది నువ్వు చేయలేకపోయా. అందుకే ఆయన అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలని వారిని హెచ్చరించేది, హెచ్చరించేది. అసలు దృఢపరుస్తున్నప్పుడే హెచ్చరిక కనపడింది, మరలా విశ్వాసం దగ్గరగా ఉన్నప్పుడే హెచ్చరిక కనపడుతుంది, మరలా అనేక శ్రమలు అనుభవించాలి అని చూపించినప్పుడే హెచ్చరిక కనపడుతుంది. మరల హెచ్చరిక అంటే ఎన్ని హెచ్చరికలు చూడండి, ఆ రిఫరెన్స్ అంత లైన్యంగా ఎన్ని హెచ్చరికలతో కూడింది ఆ పదం చూడండి. అంత హెచ్చరిక పోదేదండి, అంత హెచ్చరిక పోదేది. ఎక్కడ చూసినా, ఎక్కడ చూసినా హెచ్చరిక కనపట్లేమన్నా దేవుని పిల్లరా. అందుకే బ్రతుకులు ఆగైపోయాయి, వాక్యాలు ఎవరికి అర్థం కావట్లేదు. ఆశల మాత్రం ఏంచుకుంటున్నాం ఎక్కడ? దేవుడి దగ్గర. నీ ఆశలు ఎవరు కావాలి? ఆశ రేపితే వచ్చేది కాదు ప్రతిఫలం, తెలుసా? కనుక హెచ్చరించని, హెచ్చరించని శిష్యుల మనసును దృఢపరిచి హెచ్చరించని శిష్యులు అనగారు వాళ్ళు అనుకోమాకండి. అంత్యకులు మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులబడి అంటే మనము. ఈ వాక్యం మనకు వచ్చింది హెచ్చరికతో వస్తుంది, హెచ్చరిక రావాలి. హెచ్చరిక వస్తే ఆ హెచ్చరికలో నువ్వు ఉంటే ఆ విశ్వాస పరీక్షను నెగితే నిత్య నూతన బలాన్ని పొందుకుంటావు. రెండు వారాల క్రితం పక్షిరాజు ఎవరి గురించి మాట్లాడాను, అందులో ఓ మాట తీసుకుందాం. 105వ అధ్యాయము కీర్తన గ్రంథము, సారీ 103వ అధ్యాయము 5వ వచనము కీర్తన గ్రంథము. పక్షిరాజు యవనం అదే, నీ యవనము కొత్తగొచ్చుకున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. నాకెన్నో మేలు చేసేదివే, మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. హృదయం అనగా మనసు, హృదయం అనగా మనసు. పక్షిరాజు యవనం వలే 40 సంవత్సరాల అనంతరం ముసలితనానికి వెళ్ళిపోతుంటే దేవుడు ఇచ్చినటువంటి క్రియని అది సద్వినియోగం చేసుకోండి. దేవుడు ఒకటి పెట్టాడు దానికి, అది మన వల్ల. నువ్వు ముసలివాడివి అయితే ముక్కు నువ్వే బిక్కోవాలి, గోలు నువ్వే బిక్కోవాలి, వేక నువ్వే బిక్కోవాలి. ఇంత కష్టపడాలి, ఇంత పీరియడ్ ఉంది, ఈ పీరియడ్ నువ్వు చేయాలి, లేకపోతే నువ్వు పోతావు అని దేవుడు ఏదైతే నిర్ణయించాడో అది గుర్తుపెట్టుకుంది, అది గుర్తుపెట్టుకుంది. 150 రోజులు దానిలో పరివర్తన చెందాలి. 150 రోజులు భూమి మీద జలపాతం నిలబడిపోయింది. దేనికైనా సరే ఒక లిక్ ఉంటుంది, ఒక హక్కు ఉంటుంది. ఎందుకు నిలబెట్టాడు 150 రోజులు భూమి మీద నీళ్ళు ఎందుకు నిలబడినాయి? మొత్తం సముద్రం అయిపోయింది భూమి అంతా. 150 డేస్ ఇంకా కదా, ఇంకా అంటే అప్పటికే భూమిలో వాటర్ ఉంది కదా, వాటర్ తగ్గాలి, ఇంకాలి, తగ్గాలి, ఇంకాలి టైం. అందుకే 5 నెలల కాలం పెట్టాడు. పక్షి కూడా అదే పెట్టాడు, 5 నెలల కాలం, 5 నెలల కాలం. 7 రోజులు విశ్రమించాడు, 7. ఇందా మనం చదువుకున్నాం ఆదికాండం 40వ అధ్యాయంలో 41 నుంచి 7 దినాలు 7 సంవత్సరాలు కరువు, 7 సంవత్సరాలు మంచి, 7 సంవత్సరాలు కరువు, 7 సంవత్సరాలు పంట, 7. ఒక్కొక్క పదం వాడుతుంటే అంకెని వాడాడంటే ఏదో చెప్పాలనుకుంటాడు అంకె వెనకాల భావం. అది 7 రోజుల కష్టం, వారానికి 7 రోజులు. ఇలా ప్రతిదానికి ఒక కారణం పెట్టాడు దేవుడు. దాన్ని శోధించటం, పరిశోధించడమే నేర్చుకోవాలి. పక్షిరాజు యవనం పరిపూర్ణంగా తిరిగి మరలా నూతన యవనాన్ని పొందుకోవాలంటే దానికున్న పీరియడ్ 5 నెలలు. 5 నెలల్లో 40 సంవత్సరాల ఆయుష్ని పెంచుకుంది. మన బ్రతుకాలంలో ఎన్ని నెలలు గడిచిపోయాయి ప్రియమైన దేవుని పిల్లారా? ఎన్ని నెలలు గడిచిపోయాయి, ఎన్ని నెలలు గడుస్తున్నాయి?
ఐదు నెలలు కాదు, ఐదు సంవత్సరాలు, ఐదు సంవత్సరాలు, ఐదు సంవత్సరాలు అలా లెక్కేసుకుంటూ వెళ్ళిపోతే ఆయుష్ ఉన్నంత వరకు ఐదు ఎన్ని సంవత్సరాలు మీరు చూడండి. అన్ని సంవత్సరాలు గడిచినా విశ్వాసం ముందు నిలకడగా లేవట, అనేక శ్రమలు అనుభవించాల్సిన సంవత్సరం ఉంది అని చెప్పినా లేదు అనుకునే స్థితిలో నువ్వు ఉన్నావట. బాధపడట్లేదా దేవుడు? అందుకంటూ ఆయన పక్షిరాజు యవనములే నీ యవనము క్రొత్తదగుచుండునట్లు, క్రొత్తదగుచుండునట్లు ఈ ఐదు నెలల కాలంలో అది కొత్త చేసుకుంటుంది. ముక్కు పీక్కోటమే కష్టం, పీకిన ముక్కు వెంటనే వస్తుందా టైం? ఆ ముక్కు వస్తేనే మళ్ళీ పని ప్రారంభించాలి, లేకపోతే పని ప్రారంభం అయిపోద్ది. పీకిన ముక్కు, ఊడిపోయిన ముక్కు, అది మళ్ళీ తిరిగి కొత్తదై వచ్చి బలపడాలి. మళ్ళా ఉంటుంది, లేతగా ఉంటుంది ముక్కు, లేతగా ఉంటుంది, అది బలపడాలి. తిరిగి ఉండాలి, చాలా షార్ప్గా ఉండాలి, అప్పుడు పని ప్రారంభిస్తుంది. గోల్డ్ పీక్కోటం వెంటనే వస్తాయి, గోల్డ్ అలా టైం పడుతుంది. మళ్ళా తన పని లేదు, తన పని వెయిట్ చేయటమే. ముక్కు పీకినా ఇప్పుడు ముక్కు రావాలి, గోల్డ్ పీక్కున్నా ఇప్పుడు గోల్డ్ రావాలి. వీటితో ఇప్పుడు ఏకలన్నీ పీక్కోవాలి, శరీరం మొత్తం రక్తమే అవ్వాలి, అప్పుడు వెంటనే వస్తాయి మళ్ళీ మళ్ళా రావు. అంటే ఎంత టైం ముక్కుకి, గోళ్ళకి, ఊడిపోయిన పీక్కున్న వెంట్రుకలకి టైం? ఐదు నెలల కాలం, 150 రోజులు, 40 సంవత్సరాల ఆయుష్ని పెంచుకుంటుంది ఒక పక్షి. అంటే నువ్వు కూడా దేవుళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇది అనేక శ్రమలు అనుభవించు, అనేక శ్రమలు భరించు, విశ్వాసం ముందు నిలకడగా ఉండు. నీకు టైం ఎట్లా, కానీ తక్కువ టైంలో పక్షి కన్నా తక్కువ టైంలో చేయాలి. అది తనకి 150 రోజులు నీకు వారమే పడతారు, అంతే. వారంలో బలవంతుడు అయిపోవాలంటే, వారంలో బలవంతుడు అవ్వాలి. ఎన్ని వారాలు గడుస్తున్నా ఎందుకు ఇంకా మనిషి బలహీనంగా ఉంటున్నాడు? వచ్చిందిలేంటే నేను కూడా సమర్థిస్తూ ఉంటే చాలాసార్లు అవును చిన్నగా వచ్చిందిలేంట, ఎందుకు తెలుసా? తెలియాలి, తెలియాలి. ఎప్పుడు బలం పుంజుకుంటాం, బలం ఎప్పుడు పుంజుకుంటాం? ఆలస్యం అమృత విషయం, నిజమే. ఆలస్యం చేస్తే అమృత విషయమే. దేవుని పిల్లలు కనుక ఎంత ఫాస్ట్గా నువ్వు బలవంతుడు అయితే దేవుడికి అంత ఉపయోగం. ఎందుకు నువ్వు బలవంతుడు అయ్యావు? ఎవరి నువ్వు అంబులో పెట్టుకుంటాడు. అంబులో ఎప్పుడు పెట్టుకుంటాం? అంబుల పదిలో ఎప్పుడు ఉంటుంది వీళ్ళు? ఏమండి, తయారు చేసేవాడు ఆ కంసాలి వారం, నెల, 15 రోజులు, 30 రోజులు, సంవత్సరం పాటు ఒకే అంబులు చేస్తూ ఉంటే అది ఎప్పుడు షార్ప్ అయ్యి అంబులోకి వెళ్ళాలి? ఇప్పుడు ఆర్డిస్తే రేపటికల్లా వచ్చేయాలా? ఏంటి ఏంటి ఏమైనా ఇవాళ ఆర్డిస్తావు మాల్, ఇవాళ ఆర్డిస్తావు అన్న, 4 గంటలు రావాలన్నా లేదు బాగోదు, 3 గంటలకు వచ్చేస్తే ఒక 1 అవర్ ఎంత నీకు ఫోన్ వస్తుంది, అయ్యా వచ్చింది, ఆ ఓకే వస్తున్నా. ఇక్కడ నీకు అర్థం అవ్వాలి కదా, నువ్వు ఆర్డర్ ఇస్తే ఇంత ఫాస్ట్గా ఒక మాల్ రాగలిగినప్పుడు దేవుడు ఆర్డర్ ఇస్తే ఎందుకు ఒక మనిషి ఎందుకు మారలేకపోయాడు బలంగా, ఎందుకు బలంగా మారలేకపోయాడు? ఆర్డర్ ఇస్తే అయిపోవాలి, సెకండ్ కాలం అయిపోవాలి, రేపు ఈ పాటలు అయిపోవాలి, అంతే అయిపోయింది. ఆఫ్టర్ ఆల్, ఒక మనిషికి ఆర్డర్ ఇస్తే జరుగుతున్నప్పుడు దేవుడు ఆగ్రహపూర్వకంగా వచ్చినటువంటి దేవుడి మాట ఎందుకు ఇంకా బలవంతుడిగా నువ్వు కాలకపోయావు? పసిపిల్లాడిగా ఉండిపోతున్నావు, ఎవరు ఉంచుతున్నారు, ఎలా ఉండగలుగుతున్నావు? కష్టకూస్తూ జ్ఞానం ఉంటే భయం వేస్తుంది ప్రేమ దేవుడికి, కష్టకూస్తూ జ్ఞానం ఉంటే ఎందుకు బలవంతుడు కాలకపోతున్నా? ఆలోచించాలి కదా, ఆలోచించాలి కదా ప్రేమ దేవుడి పిల్లరా, ఆలోచించరా. అందుకే పక్షి రాదు ఎవ్వరం కొత్తదొచ్చున్నట్లు, కొత్తదైందది, కొత్తదైందది దేవుడిచ్చాడు టైం పీరియడ్. ఆ పీరియడ్లో తిరిగి మళ్ళీ అది కొత్తదైపోయింది, మళ్ళీ దాన్ని తిరుగులేదు. ఇంకా 40 ఇయర్స్, 5 నెలలు కష్టపడితే ఆయుష్కాలం మొత్తం అది ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి. నీ హృదయమును మేలు తృప్తిపరుచున్నాడు, నీ హృదయమును తృప్తిపరుచున్నాడు, తృప్తిపరుస్తున్నాడు. పక్షిరాజు యవనంగా నీ హృదయాన్ని కూడా తృప్తిపరుస్తున్నాడు. నీ మనసుకు తృప్తి అది ఈ రోజున? కష్టంలో తృప్తిగా ఉండగలిగావా? ఇబ్బందులు తృప్తిగా ఉండగలిగావా? బాధలు తృప్తిగా ఉండగలిగావా? అసలు ఎవరైనా భుజిస్తాడా ఇలాంటి వాటిని చెప్పడానికి? బాగుంటాయి బాధలు తృప్తి అండి బాబు, బాధలు తృప్తి అండి.
అదండి, అదే బాధల తృప్తి ఏంటండి? బాధల తృప్తి అంటే భరించి వాడికి అర్థమవుతుంది మన దేవుని పిల్లలు, అదొక సంతోషం. ఓకే, ఈ బాధ వచ్చింది, ఈ దీంట్లో తృప్తి. ఎందుకు? విశ్వాసం నిలకడగా ఉన్నాం, వస్తే చెప్పాడు వస్తాయి. అనేక శ్రమలు, అనేక శ్రమలు, శ్రమలకు తల వంచిన వాడు శారీరకుడు కాలేటట్లు దేవుని పిల్లలు. అందుకే ఈరోజు చాలా మంది యథాంతరంగా వెళ్ళిపోతున్నారు. అందుకే ఎవరు నా కాలం చేస్తే చూడటానికి కూడా ఇష్టపడలేదు. అయిపోయి వాడు అవసరమా? అరే నీకు అసలు గుండె లేదా? గుండె అంటే మనసు. మమ్మల్ని ఛాన్స్ అవుతుంది అన్నమాట. నీకు అసలు పెద్దవాడికి మనసు లేదా? మనసు ఉంది కాబట్టి చూడటానికి రావట్లేదు. మనసు లేకుండా వచ్చేస్తారు ఆడికి, తెలుసా? మనసు ఉంది కాబట్టి చూడటానికి వెళ్ళట్లేదు. ఎందుకు? ఉపయోగం లేదు మమ్మల్ని. ఉపయోగం ఏముంది? బతుకున్నప్పుడే ఉపయోగపడాల. సచిన కూడా 2 సంవత్సరాలు వచ్చింది, ఉపయోగపడితే కదా. చూసేవాడికి కఠినం, కానీ గోల్డ్ పీక్లోకి తెలిసింది ప్రియమైన దేవుని పిల్లల బాధ ఏంటో. నాకేం తెలిసింది? నాకేం తెలిసింది? చూసి ఎంత స్ట్రైట్ ఉంది వాక్యం, ఎంత స్ట్రైట్ ఉంటుంది. ఏ స్ట్రైట్లో నిలబడి చూడక అసలు నీకు అంత హాల్ హ్యాపీసే. మనం ఉన్న స్ట్రైట్లో విశ్వాసంలో ఉండలేము, దేవుని వాక్యంలో ఉండలేము, హెచ్చరికలో ఉండలేము కనుకనే ప్రతి విషయానికి బలహీనంగా మిగిలిపోతున్నాం. ఆ సెకండే బలం ఉంటుంది, తర్వాత వెంటనే బలహీనం. ఎంతకాలం దేవుడు బలం చేస్తూ ఉంటే బలహీనమైపోతావు, బలం చేస్తుంటే బలహీనమైపోతావు. ఒక పక్షికున్న ఇంగిత జ్ఞానం మనకు లేకుండా పోయింది కదా. ఒక పక్షికున్న జ్ఞానం మేలుతో తృప్తిపరుస్తున్నాడు హృదయమును. నీ యవనమును కొత్తగలుగుతున్న నీ యవనమును మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. మనసు తృప్తిగా ఉంచు, ఏది నీకు నిండుగా కనపడుతుంది. హెచ్చరిక, ఎందుకు? శ్రమలో ఉన్నావు, బలం అది. దేవుడి రాజ్యంలో ప్రవేశించాలి, శ్రమలకు వస్తాయి. విశ్వాసములు బలంగా ఉంటే వస్తాయి. హెచ్చరికతో కూడినటువంటి ప్రసంగం ఎప్పుడైతే నీకు అందిద్దో అప్పుడు నువ్వు చాలా బలవంతుడివి. బలవంతుడి దగ్గరికి బలహీనం రాలేదు, వచ్చినా అది ఉండలేదు అది. అందుకనే మనమేదో బలవంతుడు అని, మనమేదో దేవుడి గురించి గొప్పగా తెలుసని ఓ నమ్మకంతో ఓ ఆయన ఒక ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. నిజంగా ఈ పదం అండి 3 రకాల మనస్తత్వాలకి సంబంధించిన ఒకే ఒక పదం. మొదటి వ్యవహారం 2:14 చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను, మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాస్తున్న. తండ్రిని ఎరిగి ఉన్న వాడికి రాయటం ఏంటి? ఊరు తెలిసిన వాడికి మళ్ళీ అడ్రస్ చెప్పటం ఏంటి? కాబోయే 5 రాబోయే నుంచి విజయవాడ అవుతున్నాం. మనకు తెలుసు ఎక్కడ టోల్గేట్ ఉంది, ఎక్కడ అప్ ఉంటుంది, ఎక్కడ స్పీడ్ లిమిట్ ఉంటుంది, ఎక్కడ టోల్గేట్ ఉంటుంది, ఎక్కడ ఆపుకోవాలి, ఎక్కడ ఆపడానికి అవకాశం ఉంటుంది. ఎంటైర్గా మనకు తెలుసు, ఎప్పుడు తిరుగుతూ ఉంటాం కాబట్టి. మరలా ఇదిగో నేనా 20 కిలోమీటర్ పెట్టుకో మాకు ఓవరాల మీద అక్కడ ఒక పూలు పూర్తి దొరికింది, దాన్ని కాజే మాకు. తర్వాత మెయిన్ రోడ్లో వెళ్ళేటప్పుడు ట్రాఫిక్లు ఎదురవుతాయి. నీకు తెలుసు మళ్ళా ఎందుకు చెబుతున్నాడు? అప్పుడు నువ్వు ఏమంటా? రోజుకి ఇన్ని సార్లు చెప్తుంట, ఏంటన్నా ఊరికే చెప్తుంట. నాకు తెలిసినది, తెలిసిన విషయాన్ని కూడా పదే పదే చెబుతున్నాడు అంటే దాని వెనకాల ఆయన ఏమనుకుంటున్నాడని నువ్వు ఆలోచించాలి. అది అక్కడ నువ్వు ఆలోచించాలి. నాకు తెలుసు కదా ఈ సంగతి, ఎందుకు చెబుతున్నాడు, ఏమై ఉంటుంది అంటే ఆయన అనుభవంలో ఏదో ఉంది, ఆ అనుభవాన్ని నీకు మాటలో చెబుతున్నాడు. మనమేమనుకుంటుంది తెలుసా? నాకు తెలుసు కదా, అది తెలుసు కదా. ఈ రూట్ నాకు తెలిసినప్పుడు మళ్ళా చెప్పడం ఏంటి అని అసహనాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. ఎందుకంటే నిలకడగాలి మనస్తత్వం కలిగిన వారం కదా. అసహనం ఎప్పుడు వస్తుంది తెలుసా? నిలకడగా ఉండదు సహనం, అలా తొనగదు. సముద్రం తొనగదండి, సముద్రం అసహనంగా ఉన్నట్టుగా కనబడింది. వేటి బట్టి? అలలు బట్టి. అలలు మహా అయితే 1/2 కిలోమీటరే, ఆ తర్వాత సముద్రం మొత్తం నిర్మలం. ఎందుకు అలలు కనపడుతుంది సముద్రానికి? ఈ ఒడ్డు కూడా అలాగే ఉండొచ్చుగా, ఈ అల కూడా అలాగే ఉండొచ్చుగా. ఇది పెరిగి పెద్దదైతే మీరు పోతారు అని చెప్పడం కొరకు ఎగిసి పెడుతున్న అలలను చూడాలి.
నేను ఇలాగే ఉంటే బాగుంటుంది, ఇంతకు మించి రేంజ్ పెరిగిందా నువ్వు పోత. అది సముద్రం చెబుతుంది, ఇంతకు మించి ఫోర్స్ పెరిగిందా నువ్వు పోత. గాలి కనబడుతుంటుంది, అది చాలా హాయిగా వస్తుంటుంది. అదే గాలి ఎక్కువై పెరుగాలి బీభత్సాన్ని సృష్టిస్తే నువ్వు పోతావు. అదే గాలి అదే నీరు నీకు రాబోతున్నటువంటి ప్రమాదాన్ని చూపిస్తుంది. కానీ మనం మాత్రం పట్టించుకోవట్లా. అందుకే దేవుడు చెబుతాడు, చిన్నపిల్లలారా పట్టించుకోవట్లేదు కనుకనే నిన్ను చిన్నోడుగా లెక్కేశాడు దేవుడు. చిన్నోడు చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు, తండ్రిని ఎరిగి ఉన్నారు, తండ్రి గురించి మీకు తెలుసు. చిన్నపిల్లలారా అంటే వాక్యం బిడ్డలు ప్రేమగా, అది ఎంత పెద్దోడైనా కొడుకు చిన్నోడని పిలుస్తాడు తండ్రి కొడుకుని. అది 40 ఏళ్ళు వచ్చినా చిన్నోడా ఎట్రా అంటాడు. మనం ఏమంటుందా చిన్నోడా అనుకుంటున్నాం, అంటే తండ్రి దృష్టిలో చిన్నోడే కదా, మరి చిన్నోడే. అందుకని ప్రేమ చిన్నోడా అని పిలిస్తే ప్రేమ. చిన్నపిల్లలారా మీరు తండ్రి ఎరిగి ఉన్నారు అంటే సంఘములో వాక్యాలు వింటున్నప్పుడు విశ్వాసమందు దృఢపడటములో దేవుని సంకల్పం మనకు తెలుసు. కష్టం వచ్చినప్పుడు నిలబడే మనస్తత్వం మనకు తెలుసు. దేవుడు పెట్టినటువంటి పద్ధతి మనకు తెలుసు. నేర్పినటువంటి వాక్య విలువ మనకు తెలుసు. ఎథిక్స్, మోడ్ ఆఫ్ ఎథిక్స్ అంటారు ఇంగ్లీష్లో. కలగబడిన దేవుని పిల్లలు మనకు తెలుసు. అందుకే మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. మీకు రాయట్లేదంటే బాగుంటుంది, రాయిచున్నాను. లేకపోతే తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వాళ్ళని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాడు, ఆది అంతము దేవుడే, అల్ఫాయోమేగా దేవుడే. మీకు రాయిచున్నాను, ఆది నుండి ఉన్నవాడు మీరు ఎరిగి ఉన్నారు. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. అంటే పిల్లలకు కూడా తెలిసిన తండ్రి ఉద్దేశము సంకల్పము మన పట్ల కలిగినటువంటి ఆశ. తండ్రి కూడా మాట్లాడుతున్నాడు, తండ్రులారా మీరు ఆది నుండి ఎరిగి ఉన్న వాళ్ళని ఎరిగి ఉన్నారు కనుక వాళ్ళ గురించి మీకు రాయిచున్నాను అని మాట్లాడుతూ యవనస్తున్నారు. అంటే చిన్నపిల్లలు తండ్రులు యవనస్తులు. ఎవరొస్తున్నారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుస్తున్నది. ఎవరొస్తున్నారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుస్తున్నది. అంటే యవనస్తుల మధ్యలో దేవుని వాక్యము నిలుస్తున్నది. స్థిరంగా విశ్వాసమందు, స్థిరముగా శ్రమల అనుభవం ఎందు, స్థిరముగా హెచ్చరికనందు, స్థిరముగా ఎలాంటి వాక్యం చెప్పే సంఘమునందు నువ్వు ఉన్నట్లయితే ఉంటున్న వాడి గురించి మాట్లాడుతున్నాను. నిలుచుచున్నది అంటే రోజు రోజుకి వాక్యము పేరుతుంది, పేరుకుపోతుంది, బలం చేకూరుతుంది. నిలుచుచున్నది మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయిస్తున్నాను. దుష్టుని జయించిన వారికి రాయటమేంటి మళ్ళా? ఎంత మాట ఉంది అసలు, ఆ మాట మనకు అర్థమైందండి. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఎన్నవాడిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, బలవంతులు, బలవంతులు అంటే యవనస్తునే వాడు బలవంతుడు. ఏ విషయంలో? మనో మనసుకు సంబంధించిన విషయంలో. అది దేవుని వాక్యము మీ ఎందుకు నిలుస్తున్నది. బలవంతులు కాబట్టి మీరు నిలుపుకుంటున్నారు, అంటే అన్నింటినీ సేకరించుకుంటున్నారు. నిలుచున్నది మీరు దుష్టుని జయించి ఉన్నారు, దుష్టుని జయించి ఉన్నారు, దుష్టుని జయించి ఉన్నారు. బోర్డ్ ఆఫ్ శాతాన్ని మీరు జయించి ఉన్నారు అంటే హెచ్చరికలు వాడి కట్ చేస్తే తిరిగి మళ్ళీ మీరు ఎడ్ చేస్తారు. వాడు కట్ చేస్తే వాడు సెన్సార్ చేస్తున్నాడు, మీరు ఎడ్ చేస్తారు. వాడు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మీరు కూర్పుకుంటూ వస్తున్నారు. ఈరోజున దేవుడు మనం సజ్జ చేస్తున్నది మనం అదే. ఈ వాక్యాలు కూడా బైబిల్లో ఉన్నాయా? ఈ వాక్యాలు కూడా వాడు ఎట్టు కట్ చేసి పడేస్తున్నాడు, మనం కూరుస్తున్నాం తీసుకొచ్చి. వాడు ఏదైతే కట్ చేసాడో అదే తీసుకొచ్చి కూరుస్తున్నాం మనం. అది లోకములు, సంఘములు, సమాజములు ఏ వాక్యాలు అయితే కటింగ్ చేయబడ్డాయో ఆ వాక్యాలను ఈరోజు మనం అందిస్తున్నాం, దాంతో కలిపి అందిస్తుంది. అది దేవుడు చెబుతున్నాడు అక్కడ. అది దుస్తులు జయించుకున్నారు అంటే
సాతాన్ యొక్క బోర్డ్ ఆఫ్ మెంబర్స్ జయించారు. అది సెన్సారాన్ని హెచ్చరికలు మళ్ళీ మీరు ఎగ్ చేస్తున్నారు, ఏంటి చేస్తున్నారు? అలాంటి ఎన్ని సంఘాలు ఉన్నాయండి ఇక్కడ భూమి మీద కనపడుతున్నాయి దేవుడికి? కనుక మీకు రాయిస్తున్నాను, ఇన్ని ఇల్లు ఉన్నారు కాబట్టి మీకు రాస్తున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నాడు? బలవంతుడు దేవుడి ఉద్దేశంలో బహుబలంగా వాక్యాన్ని పట్టుకున్న విధానంలో ఇంకా చెప్పవలసిన అవసరం ఏముంది? ఆయన చెప్తున్నాడు, తెలిసిన విషయాలు కూడా చెబుతున్నాడు, జయించిన విషయాలు కూడా చెబుతున్నాడు. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నాడు? రాయుచున్నాడు అంటే చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఏం చెప్పాలనుకుంటున్నాడు? యవనస్తులారా మీరు బలవంతుడు అని ఆయన, అంటే ప్రతి యవనస్తుడు బలవంతుడే. దేంట్లో యవనం? ఈ యవనం కాదు, పక్షిరాజుకి 40 ఏళ్ళ తర్వాత వచ్చింది యవనం. పక్షిరాజుకి ఆఫ్టర్ 40 ఇయర్స్ తర్వాత యవనం వచ్చింది. తిరిగి మళ్ళీ మరొక 40 ఇయర్స్ అది యవనంగా ఉండిపోతుంది. ఇప్పుడు ఆ యవనంతో పోవచ్చు, ఆ యవనంతో పోవచ్చు అంటే కరిగిపోయిన కాలాన్ని తిరిగి మరలా నూతన పరుచుకునే వాక్యపు సంగతుల్లో నీ తలంపు యవ్వనం అన్నారు. అది ఆ యవనం అంటే, యవనం అంటే ఈ యవనం కాదు, ఇది పోతుంది. ఇది ఎందుకు ఉంటుంది? ఇది పోతుంది. 50 ఏళ్ళు వచ్చిన పక్షిరాజు అలాగే ఉంటాడు యవనంగా, 70 ఏళ్ళు వచ్చిన అలాగే ఉంటాడు యవనంగా. ఎందుకు? వాడు కష్టపడి సంపాదించుకున్నాడు దేవుడు వచ్చినటువంటి ఆయుష్కాలం పీరియడ్లో. మరి మన ఆయుష్కాలం పీరియడ్లో ఏదండి? మనకేది? మన బలం ఏది? ఆ మనోధైర్యం ఏది? అదే బ్రతికిస్తుంది కదా. ఎందుకంటే ఈ మాట నీకు అర్థమైతే బాగుండేది. అది 127వ కీర్తన 4వ వచనం. యవన కాలం ముందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, యవన కాలం ముందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. 1 యోహాను 2:14-2 తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీరు రాయిచున్నారు. అంటే తండ్రులారా, మీరు తండ్రి ఎప్పుడయ్యారు? యవన కాలం ముందు మీకు కుమారుడు పుట్టారు. కుమారుడు పుట్టకపోతే నీ తండ్రి అని ఎవడన్నాడు? ఇప్పుడు పెళ్ళి అయిందండి, పిల్లలు లేరు, నీకు తండ్రి స్థానం లేదు, భర్త స్థానం ఉండిపోయింది, భార్య స్థానం ఉండింది, అంటే మరొకరికి స్థానాలు లేవు. ఏంటవి? అమ్మ, నాన్న. జీవితంలో పిల్లలు లేకపోతే అసలు ఆ స్థానం భర్తీ చేయదు. తండ్రులారా అన్నాడంటే పిల్లలు ఉన్నారు, ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. ఏమని? యవన కాలం ముందు పుట్టిన కుమారులు తండ్రులారా, మీ యవన కాలం ముందు పుట్టారుగా కుమారులు, అందుకే తండ్రి అయ్యావు, అందుకే తండ్రి అయ్యావు. తండ్రి ఎప్పుడయ్యావు? పిల్లలు ఉంటే తండ్రి అవుతావు, పిల్లలు లేకపోతే తండ్రి అవ్వలేవు. అది పెద్దోడు గాను చిన్నోడు గాను ఆయన గాను ఏమగానో మిగిలిపోవాలి తప్ప అమ్మ నాన్నగా మాత్రం మిగిలిపోలేవు. తండ్రులారా అంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళు గుర్తు చేస్తున్నాడు. యవన కాలం ముందు పుట్టిన కుమారులు, నువ్వు యవన కాలంలో పుట్టారే నీకు బిడ్డలు వీళ్ళు, బలవంతుని చేతులు బాణముల వంటి వారు, బాణముల వంటి వారు, బాణముల వంటి వారు. వీళ్ళు వెగ్గుబట్టి విసిరితే గురి తప్పదు. తండ్రులారా అందుకే మీకు రాస్తున్నా, మీరు మర్చిపోయారు. ఎందుకు రాస్తున్నారు తండ్రులకి? మీరు మర్చిపోయారు. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నమాట ఎరిగి ఉన్నారు కనుక మీకు రాస్తున్నా. మీరు తండ్రి అయ్యారని, తండ్రి అయ్యారని అనడానికి నిదర్శనం పిల్లలేనని. ఆ పిల్లలు బలవంతుని చేతుల్లో బాణములు అయితేనే దేవుని దృష్టిలో తండ్రులు, లేకపోతే ఈ లోక దృష్టిలో తండ్రులు. గుర్తుపెట్టుకోండి, ఏ కుటుంబం అయితే తన బిడ్డలను దేవుని దృష్టిలో బాణాలుగా పెంచుతారో వారు మాత్రమే తల్లిదండ్రులు. ఈ లోక దృష్టిలో చాలు, భార్య ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయితే తండ్రియే. ఈ తండ్రి ఆ తండ్రితో సమానం కాదు, దేవుడు కూడా తండ్రితో సమానం కాదు. అందుకే రాస్తున్నాడు, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాడు ఎరిగి ఉన్నారు. మీకు తెలుసు దేవుడు, యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుల చేతులు బాధలు వంటి వారు. మీ యవన కాలం ముందు మీకు గర్భఫలాలు ఇచ్చాడు దేవుడు, వారిని అంబుల పదిగా నింపాలి. ఎప్పుడు? ఇందాక చెప్పాడు, కంసాలి బాణం చేయటములో సంవత్సర కాలం తీసుకున్నాడు అనుకోండి, అంతే. పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది, రాహుకాలం కాస్త నేను అంతం చూస్తాను, అంతే అయిపోవాలంతే, ఫాస్ట్ అయిపోవాలి.
ఎందుకు? దేవుడు అంబులకు వెళ్ళిపోవాలి, అది దేవుడు అంబులకు వెళ్ళిపోవాలి, అది అంబులు పొదరిల్లు దాంట్లో వెళ్ళిపోవాలి. అంబులు నిల్వ ఉంచే ఒకటి ఉంది, దాంట్లో వెళ్ళిపోవాలి. అంత ఫాస్ట్గా వెళ్ళాలి. రేపు వెళ్దాం మాపు వెళ్దాం, రేపు వెళ్దాం మాపు వెళ్దాం అంటే రేపు మాకు నీ ఏ సొత్తా నీ అమ్మ సొత్తా, ఎవడొచ్చాడు ఇది నీకు తీసేస్తే ఏంటి పరిస్థితి? కనపట్లేదు రోడ్డు మీద ఎంత పొల్ల పెట్టి, దాకా బ్లాక్ రోడ్డు ఫోటో పెట్టి, దాకా రాళ్ళు పెట్టి పోయాడు వీడు ఈ మధ్య మన మధ్య నుండి. తెలియట్లా తెలుసు కదా, మరి ఇంకా ఏంటి, ఇంకా ఏంటి, ఇంకా ఏంటి? దేవుని పిల్లారా ఇంకా ఏంటి అంటే మన దాకా వస్తే తప్ప మనిషి ఆలోచించదేమో, అంతే కదండి. అందుకే రాస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, తెలిసినా సరే జాగ్రత్త చెబుతుందంటే ఏదో ఉంది అనుభవం, అది ఏదో ఉంది అనుభవం. ఆ అనుభవంతోనే మాట్లాడుతూ ఉంటాం మనం, కానీ తెలిసిందే చెప్తుంటాడు బాబా. నీకు తెలిస్తే తెలిసినట్టేనా, నీకు తెలిసి తెలిసినట్టేనా? చదువుకుంటే బైబిల్ తెలిసిందా? చదువుతున్నాడు ఒక నపుంసుకుడు తెలుసు మనకి, కందకి రాని కింద నపుంసుకుడు ఉన్నాడు, గాజా ప్రాంతం చేసిన ప్రాంతాలకు వెళ్తున్నాడు, చదువుతున్నాడు కానీ తెలియపరిచాడు పిలుపు ద్వారా. ఎందుకు? చదివితే అర్థమైంది కదా, అర్థమైనట్టే ఉంటుంది కానీ అర్థమవు. అదండి బైబిల్ గొప్పతనం. అది ఎవరి కాలముందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, బాణముల వంటి వారు నీ కుమారులు బాణములు. ఒక్కొక్క కుమారుడు ఒక్కొక్క బాణంగా వదిలితే సెన్సారైన హెచ్చరిక అతుక్కుంటుంది. మళ్ళా బాణం దేనికి ఏమంటున్నాడు? సెన్సార్ అయిపోయింది కదా హెచ్చరిక అనే పదం, దానికి ఏంటి? బాణములు అనేకం ఉన్నాయి అంటే ఏ ప్రాంతంలో ఏ సంఘాలైతే శాతాన్ బోర్డ్ పనిచేస్తుందో వాళ్ళు హెచ్చరిక కట్ చేస్తారో, నువ్వు అక్కడ ఉన్నా వేసుకునే వేసే అతుక్కుంటుంది, అతుక్కుంటుంది. ఒక్కడనే నాకెందుకులే, నేను వేస్తే మా అయితే రెండు మూడు బాణాలు వేయగలను, నాకెందుకు మాకు ఆ రెండు మూడు బాణాలు కూడా వేయగలిగినప్పుడు ఆ రెండు మూడు ఎంట్రీ ముందు చేయగలవు కదా. అందుకేయాలి, అందుకు నువ్వు నిలబడాలి. దేవుడు మాటలు కట్ అయిపోతున్నాయి ప్రియమైన దేవుని పిల్లల బైబిల్లో నుంచి. ఇది ఎవరికి అర్థమవుతుంది తెలుసా? వాక్యంలో ఉన్నవాడికి మాత్రం అర్థమవుతుంది. నాకెందుకు లేదుకుంటే దేవుడు అనుకుంటాడు, మీ వ్యర్థమైన ఆయుష్కాలం మీ భార్య ఎందు సుఖించు, అయిపోయింది పోని పనే అది. నీకు నీ బతుకంత ఆడే ఇంకా ఎక్స్ప్రెషన్ పదం ఎందుకోవాలని తెలుసా? మనిషి తలం పక్కడే ఉంటుంది కాబట్టి అక్కడే అక్కడే కాలం అందించుకోవాలి నీకు అది. కానీ దేవుడు కొరకు ఎన్ని సంగతులు సెన్సర్ అయిపోతున్నాయో ఆ సంగతులు మొత్తం దేవుడు తీసుకొని ఏ ప్రాంతంలో ఉన్నావో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిన్ను దేవుడు తన అమ్మరుకుదలోంచి తీసి ఇసిరితే ఎడిటింగ్ అవ్వాలి. మళ్ళా హెచ్చరిక అతుక్కోవాలి, హెచ్చరిక బోధ సంఘానికి అర్థాలు ఇప్పుడు దేవుని పిల్లరా. మనమందరి చేతుల్లో బాణములు వంటి వారు, నిజంగా నువ్వు బాణాలు అయితే ఈ పాటికి అంటిపెట్టి పనులు ఉంటావు. ఎడిటింగ్, ఎడిటింగ్, ఎడిటింగ్ అండి. అదే ఊపిరి, అదే ప్రాణం, అదే ఊపిరి. అది నువ్వు చేయి, అది నువ్వు చేయాలి. బాణం అయితే గుచ్చుకుంటుంది, తీసుకొచ్చి అంటిస్తుంది. అది బాణం కాకపోతే మనం ఏమంటాం? ఏం బ్రదర్ సింపుల్గా మాట్లాడతాం, బాణం నేను బల్లేని బ్రదర్ అంటాం. బల్లేది వా మంచిదే, మరి మరి బల్లె మీద ఇంకా కట్టింది కాదు కదా, మరి ఏది బల్లె అనువో బాణ అనువో? నిజంగా నువ్వు అనుకుంటే నీకు అర్థం అవుతుంది మన దేవుని పిల్లరా, అనుకుంటే అర్థమవుతుంది. అందుకే తండ్రులారా మీకు ఆది నుండి ఉన్నటువంటి వారు ఎరిగి ఉన్నారు కనుక మీకు రాస్తున్నా. ఎవరి కాలంలో మీరు తండ్రులు అయ్యారు, మీకు కుమారుడు పుట్టారు, బలవంతుల చేత వాళ్ళు బాణాలు అలా చేసావా? పర్లేదండి, ఏడు వేలకు చేద్దాము, ఇరవై ఏడు వేలకు చేద్దాము, పదిహేను వేలకు చేద్దాము, ఎంజాయ్ చేయని వాళ్ళండి. ఎక్కడ చేయాలి ఎంజాయ్? లోకంలో ఏ దేవుళ్ళు ఎంజాయ్ లేదా? దేవుళ్ళు లేదా అండి? అసలు ఎంజాయ్ అంటూ ఉందంటే దేవుళ్ళలోనే ప్రియమైన దేవుళ్ళు. మనకు ఆ టేస్ట్ తెలియలా, ఆ టేస్ట్ మనకు తెలియలా అది. అందుకనే లోకంలో వెళ్ళిపోతుంటాం, ఎంజాయ్ కొరకు, ఎంజాయ్ కొడుకు, ఎంజాయ్ కొరకు. కిట్టీ పార్టీలు, ఇంకా డమ్మి డిమ్మి పార్టీలు, డమ్మి డాడీ పార్టీలు. ఎందుకు మమ్మీ డాడీ పార్టీ? వాళ్ళు ఎప్పుడు చేసుకునే పార్టీలు కాబట్టి. మమ్మీ డాడీ అంటేనే ఎంజాయ్, మళ్ళీ ఇంకా పార్టీ ఏంటి?
మళ్ళీ ఇంకా పాత ఏంటి ఏమన్నా దేవుడు ఆగ్రా ఎక్కడికి వెళ్ళిపోయాం? అసలు వదిలేసాం. ఏదో కాలిదాన్ని పట్టుకొని వెళ్ళిపోతున్నాం. అది మరి ఎక్కడ చూసినా అక్కడ కట్ అయిపోతుంది ప్రసంగాలు. బాధ్యత ఏదండి మనకి? బాధ్యత ఎక్కడది? ఎవరి కాలం ముందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతుల్లోని బాణములు వంటి వారు. బలవంతుని చేతుల్లో బాణాలు అయితే జయించాల్సిన దేవుని పిల్ల జయించగలగాలి, జయించగలిగి ఉండాలి. ఎందుకంటే అంటే ఈ లోకములోనే ఉంటున్నాం, ప్రాణం పోయేంత వరకు ఈ లోకంలోనే ఉండాలి. అది ఈ లోకంలో ఉంటున్నాం. ఈ లోకంలో ఉంటున్న మనము శ్రమలు కానీ కష్టాలు కానీ ఇబ్బందులు కానీ దేవుని సంకల్పం కానీ గుర్తెరిగి బ్రతుకుతున్న బ్రతుకే జయించాలని దర్శనం, జయించమన్న దర్శనం. అదే గుర్తు చేస్తున్నాడు ఆయన. మొదటి వ్యవహారం 2:15 ప్రేమింపకుడి లోకము అయినను అన్నాడైనా. మరి లోకములో ఉన్నప్పుడు లోకాన్ని ప్రేమించొద్దా? ఏమండి లోకాన్ని ప్రేమించొద్దా? లోకములో ఉన్నవాడినే ప్రేమింపకుడి, లోకములో ఉన్నవి ప్రేమించొద్దా? లోకములు ఉంటున్న వాడు లోకంలో ఉన్నవాడు ప్రేమించొద్దా? లోకములో ఉన్నాము, లోకములో బైబిల్ ఉంది, మరి దీన్ని ప్రేమించాలిగా? ప్రేమించాలి. లోకముల్లో ఉన్నవాటిని ఉన్నవాటిలో ఒకటి బైబిల్. అంటే ఏది ప్రేమించాలో ఏది ప్రేమించకూడదో లోకములో ఉంటున్న వాడికి తెలుసుండాలి. అది అది ఏది ప్రేమించాలో ఏది ప్రేమించకూడదో లోకములో ఉంటున్న వాడికి తెలుసుండాలి. అందుకనే 2:14 మాట్లాడిన మాట, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయచున్నాను. తండ్రి వల్ల కలిగింది లోకం. తండ్రిని ఎరిగి ఉన్న వాడికి మీకు అర్థమైపోవాలి. ఆది కాండం 1:31 మీకు కనబడుద్ది. ఏమని తాను చేసిన తన పని అంతటి దేవుడు మంచిగా చూసిందో, తాను చేసిన తన పని దేవుడు మంచిగా చూసాడు, లోకాన్ని కలిగించాడు, అన్ని స్థిరపరిచాడు, మంచిగా ఉంది. ఇప్పుడు కలిగించిన దాని గురించి మళ్ళా మాట్లాడుతున్నాడు. నువ్వు అక్కడ ఆగిపోయావనుకో, ఇది నీకు అర్థం కాదు. కనుక మాట్లాడుతున్నాడు ఏమని, లోకముల్లో ఉన్న వాటినే నేను స్థిరపరిచి కలిగించింది, కలిగించి స్థిరపరిచింది దేవుడు. లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి నీకు అవసరం కొరకే ఇచ్చాడు, మళ్ళా ప్రేమించుకుంటున్నాడు ఆయన. అంటే ఏదో జరిగింది, ఆ జరిగింది ఏదో మీకు తెలియదు కాబట్టి, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయొచ్చున్నాను. అంటే తండ్రిని ఎరిగినంత మాత్రాన అన్ని ఎదుర్కోవడం పొరపాటు. అది తండ్రిని ఎరిగినంత మాత్రాన అన్ని తెలుసు అనుకోవటం పొరపాటు. అందుకే ఇంకా ఏదో నిగూఢం ఉంది, అది రాయటం కొరకు ఇదిగో పవన్ గారు మాట్లాడుతున్నారు. లోకంలో ఉన్న వాటిని నేను మీరు ప్రేమింపకూడదు. ఎవరైనా లోకమును ప్రేమిస్తున్నారా? తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకాన్ని ప్రేమించడం అంటే లోకాన్ని ప్రేమించడం అంటే దేన్ని ప్రేమించాలి? ఇప్పుడు ఇంటిని ప్రేమిస్తాం మనం అంటే అర్థం ఏంటి? ఇంటిలో ఏం కావాలో తెచ్చిపెట్టుకుంటాం, దాన్ని ప్రేమించడం అంటాం. ఇంటిని ప్రేమించాం కాబట్టి ఇంటిలో ఎలాంటి ఎక్విప్మెంట్ అవసరమో దాన్ని తెచ్చిపెట్టుకుంటాం. ఓ ఫ్రిడ్జ్ ఇల్లును ప్రేమించాం, పొందుకున్నాం, ఇంట్లో ఫ్రిడ్జ్ వచ్చింది, అది ఇంటిని ప్రేమించడం ఒక భాగం. ఇట్లా అన్ని సమకూరే. ఇప్పుడు అన్ని రావటం వల్ల ఇల్లు ఎంతో సుందరంగా కనబడుతుంది. ఇప్పుడు లోకములో ఉన్న నీటిలో ఇల్లు వస్తే ఇంత అందంగా ఉన్నప్పుడు, లోకంలో ఉంటున్న నువ్వు దేవుని ఇల్లు అన్న సంగతి మర్చిపోయావు. ఈ ఇంటిలోకి ఫ్రిడ్జ్ రాలా? ఈ ఇంటిలోకి ఏసీ రాలా? ఈ ఇంట్లోకి ఫ్యామిలీ లేవు? ఈ ఇంట్లోకి ఏదీ రాలేదు. పేరుకు మాత్రమే ఇల్లు భూపాల. అది అది నా ఆస్తి అండి. మరి ఎందుకు నాకు కూసిపెట్టిపోయింది? నేను వాడట్లేదండి. ఇది దేవుడు ఆస్తి అండి. మరి ఎందుకు ఇలా నేసమైపోయింది? ఇది దేవుడు ఉపయోగించట్లేదండి. అది ఫ్రిడ్జ్ ఏది? ఫ్రిడ్జ్ ఏదండి? ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకుంటా తెలుసా? నీకు ఉపయోగపడేది. మరి దేవుని ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ ఉండాలి, స్టోరేజ్. మరి దాంట్లో ఏది?
నాలుగు తెంతలా మూడు తెంతలా రెండు డోర్లా నాలుగు డోర్లా లెక్కేసి టైల్ చేసి డబ్బులు మీరు చూసుకొని ఆఫర్ అయితే ఫైనాన్స్ తీసుకొని లేదంటే ఈఎంఐ కట్టుకొని మన స్తోమ దగ్గర తెచ్చుకుంటాం. ఇది నీకు తెలిసిన ధ్యానం. మరి ఫైనాన్స్ తీసుకో, అది ఈఎంఐ కట్ట, డబల్ టెక్కర్ డోర్ తెచ్చుకో, దాంట్లో పేర్చు. దేవుడి సంగతులు ఎక్కడ పేరుస్తున్నా, డీప్ రిజర్వ్ అంటే ఇమ్మీడియట్లీగా కావాలి, అది ఇమ్మీడియట్లీగా అవసరం. డీప్ రిజర్వ్ ఏం పెడతాం, దోసకాయలు పొలకాయలు పెట్టమన్నాం, అది ఇప్పుడు తాగాల, బయట నుంచి తమసం తెచ్చుకున్నాం పెట్టేస్తాం, రెండు నిమిషాలు తిరిగి తాగాలంటే ఫాస్ట్ ఉపయోగించే దాన్ని డీప్ రిజర్వ్ పెడతాం. పెట్టామో రెండు నిమిషాలు టైం చూసామో తెచ్చామో తాగేవో అయిపోయింది. మరి దేవుడి సంగతులు కూడా వారం వారం డీప్ రిజర్వ్ పెడితే అవి తాగడానికి ఉపయోగపడతాయి కదండి. ఎక్కడ పెట్టాం, అసలు ఫ్రిజ్ ఉంటేగా, ఫ్రిజ్ లేదు మన ఇంట్లో ఉంటుంది, మళ్ళా మళ్ళీ ఆ ఫ్రిజ్ ఖాళీ ఉండడానికి వీలేదు. మంగళవారం ఫుల్ సంత ఫుల్ ఎక్కిచ్చిపోవాలి, ఇరిగిపోవాలి ప్లాస్టిక్. అది మరి ఆదివారం ఎన్ని కూరగాయలు ఉన్నాం, ఎన్ని ఉపయోగపడే దేవుడి మాటలు చేర్చుకున్నాం. లేదండి డబ్బులు లేవండి, ఫైనాన్స్ తెచ్చుకో, నీకు అలవాటే కదా, ఈఎంఐ తెచ్చుకో, నీకు అలవాటే కదా. బోర్డు మంది రోజు ఫోన్ చేస్తుంటారు, బాబో అది ఇత్తరా ఇత్తరా అని మీరు ఇన్ని సంగతులు ఏదో రూపంలో వస్తున్నాయిగా, తీసుకో. దేవుని పిల్లరా, ఈ ఇంటిలోకి వస్తే అందం, మరి ఈ ఇంటిలోకి వస్తే బంధం. నీకు అందం కావాలా బంధం కావాలా, నీకు అందమే కావాలి, బంధాలతో పని లేదు. ఎంత కావాలి అందం, ఎంత కావాలి సీకేసి దాటికి ఎంతసేపు ఉంటుందండి బలంగా, సీకే సీకి అంత ఉంటుంది, సీకి దగ్గర ఇంకే ఉంటుందండి మొత్తం ఉండిపోయింది. అట్టాగే ఉంది లోకంలో మానవ పరిస్థితి, బంధానికి విలువ లేదు పిల్లల దేవుడి పిల్ల, అందానికే విలువ ఉంటుంది. అందుకే అంటున్నా ఆయన, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి, ఎవడైనా లోకమును ప్రేమించాలా తండ్రి ప్రేమ వాడిలో ఉండదు, తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. తండ్రి ప్రేమ నీలో లేదంటే దేవుని ఇల్లుగా దేవుని అంకుల పొదిగా దేవుని అస్త్రంగా నువ్వు శ్రమల ఎందును లేవు, విశ్వాసమందును లేవు, ఓర్పునందును లేవు. ఇవన్నీ కలిగి ఉంటేనే నువ్వు దేవుని ఇల్లువి. దేవుని ఇంటుగా ఏర్పడటానికి బోల్డత శ్రమ, బోల్డత శ్రమ, బోల్డత శ్రమ. మరి ఏది స్థిరత్వం, ఏది స్థిరత్వం, ప్రవేశింపాలి అన్నదైనా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు, అది స్థిరపడలేదు, చేర్చుకోలేదు, కూర్చుకోలేదు. అందుకన్నడైనా ఈ లోకమునైనను లోకములో ఉన్నవాడినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించినలా వాని ప్రేమలో వాడిలో లేదు, తండ్రి ప్రేమ వాణిలో అది ప్రేమ. దేవుడి పిల్ల, తండ్రి ప్రేమ నీలో ఉంటే నిజంగా ఏదైనా సరే దేవుడి మాట సెన్సర్ అయిపోతుందే అన్న బాధపడతావు, వాక్యం లేకుండా ఆత్మలు వెళ్ళిపోతున్నాయి అన్న బాధపడతావు. కష్టమైనా సరే వాక్యాన్ని ఎలాగైనా సరే, ఎలాగైనా సరే, ఎలాగైనా సరే నీటిలో మీరు చూడండి ఏగబడుతుంది, దీక్ష పెత్తగా పెట్టి దాంట్లో ఏగలేదు, అది కొట్టుకుంటుంది. నీకు అంచు కొద్దిగా కనపడచ్చు, కానీ దానికి దాని కళ్ళతో చూస్తే అసలు అంచు కనపడుతుంటుంది. ఏకే మనకు సముద్రం నుంచి కనపడుతుందా, మనకు కనపడదు, మంచు తెలియదు మనకు సముద్రాన్ని. ప్రయాణిస్తా ప్రయాణిస్తా మూడు నెలలు ఆరు నెలలు ప్రయాణం ఎత్తనే ఉంటారు సముద్రం, అంటే అంచు దొరకదు. ఏక పరిస్థితి కూడా అలాగే ఉంటుంది, ఎటు చూసినా అంచు కనపడుతుంది దానికి. ఎందుకు తరచు పడతానికి పనిచేయదు, నీకు జాడ లేదు, దీక్షలో ఏ కేంద్రం ఎంతసేపు పట్టుకుంది, నువ్వు ఏగమైతే నీకు అర్థమయ్యేది. మనం ఏగం కాదుగా, దాని కన్ను ఎంత, దాని రుటీనా ఎంత, అది క్యాచ్ చేసే క్యాల్కులేట్ ఎంత, కన్ను పవర్ ఐ పవర్ నీ కంటితో చిన్నది, కానీ ఏక కంటితో చూస్తే అసలు అంచు లేదు. అందుకే అది గిలగిలలాడుతుంటుంది, ఎంత పడితే అలా కొట్టుకుంటుంది, అటో ఇటు అటో ఇటు ఒక గంట అయినా సరే చేరుతుంది. దాని బ్రతుకుల్లో గంట కాలం అంటే సచ్చి బతికేరా దేవుడా అని నీకు అయితే కదా గంట. లోకమని ఈ సముద్రంలో ఏ దరి తేలకు నువ్వు కూడా కొట్టుకుంటుంటే నీకు ఎటు పావాలో తెలియక గిలగిలలాడుతుంటే దేవుడికి అది చచ్చిందిగా కనబడుతుంది. దేవుడి మనసుతో చూడు, కొద్ది శ్రమేగా చిన్న కనబడింది నీకు, చిన్న కనబడింది నీకు,
అలా చూడలేకపోయేవాడు ఆయన. అలా చూడలేదు నువ్వు, అలా చూస్తే బాగుండలేదు ప్రేమ దేవుని పిల్లారా. అంటే లోకం అంటే నువ్వు ఉంటున్నటువంటి సముద్రం, లోకం అనే సముద్రం అది ఎటు పోవాలో తెలియక కొట్టుకుంటున్నావు. అయితే ఆ కొట్టుకుంటూ దరి చేస్తాం. అట్లాగే ఈరోజు సంఘాలు ఎక్కడికైతే వెళ్ళిపోయేది చెప్పి వెళ్ళిపోతున్నారు. చివరికి ఎక్కడికి పోయేమో తెలియకుండా లోపల నుంచి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ప్రశ్న ఇతర వస్తాయి, ఏంటి ఇదే చూడండి. 1 Timothy 4:12 నీ యవనమును బట్టి తృణీకరింపనీయకము. నీ యవనమును బట్టి, ఏ యవనము? శరీరము కలిగి ఉన్న ఈ యవనం కాదు, వాక్యాన్ని కలిగి ఉన్న యవనం, పక్షిరాజు యవనం. ఎప్పుడు వచ్చింది? 40 ఏళ్ళ తర్వాత వచ్చింది ఆయనకి, పక్షిరాజు గారికి. అది నీ యవనమును బట్టి వాక్యాన్ని కలిగి ఉన్న తలంపు అది యవనం. ఎవడు నిన్ను తృణీకరింపనీయకము? అంటే నిజంగా నీలో వాక్యముతో నిండుకున్న యవనం ఉంటే అసలు నువ్వు ఎవడు తృణీకరించడు. నువ్వు చేసే ప్రతిక్రియ అడలిపోతుంటుంది. తెలుసా స్వతంత్రం ఎలా వచ్చింది మనకి? ఒక్కడే చేశారు మహాత్మా గాంధీ. అంటే అనేక మంది మేమున్నా ఉప్పిన ఉప్పు సత్యాగ్రహానికి దర్శనం ఒక్కడుగుతో ప్రారంభమైంది. ఒక్కడికే ఒక్కడుగుతూ ఒక్కడే వేసాడు, ఒక్కడికి వేసాడు అంతే. కనుక ఒక్కడ ముందుకు వచ్చినా చాలండి దేవుడి కొరకు. ఒక్కడ వచ్చినా చాలు ప్రపంచాన్ని ఆలోచింప చేయొచ్చు, తలక్రింతులు చేయొచ్చు తలంపుగా. ఒక్కడు చెదర కొడితే ఎలా ఉందంటే ఒకటి పక్కన ఒకడు ఇలా చెదర కొట్టుకుంటూ వెళ్ళిపోతే కత్తిని ప్రతి తీసుకొచ్చి అంటిస్తూ ఉంటుంటే ఇంకెంత బాగుంటుంది ప్రేమైన దేవుని పిల్లారా. నీ యవనమును బట్టి, వాక్యం పొందుకున్న కాలపు పరిస్థితిని బట్టి నిన్ను తృణీకరింపనీయకము. కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండము. విశ్వాసులకు మాదిరిగా ఉండము. మాదిరి ఎవరు తెలుసా? మాదిరి ఎవరు తెలుసా? ఎడిట్ చేస్తుంటే తెలిసిపోతుంటుంది. బా నిజంగా ఎవరు చెప్పినంతవరకు ఏం చెప్పాడు. విశ్వాసులకు మాదిరి మాటలో, ఏ మాట? నోట్లోంచి మాట, ఈ మాట కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఉల్లక్కు మాట, అంబక్కు మాట. అందుకే ఈరోజున క్రైస్తవులు నేర్చుకున్నారు, ఇవి తీసుకొని ఇది మాట్లాడుతున్నారు. యవనమును బట్టి మాటలో, ముత్యాలాంటి మాటలు, సత్యాలాంటి మాట్లాడడం వల్ల ముత్యాలాంటి మాట్లాడటం. ఎవరికి కావాలి ముత్యాలు? సత్యాలు కావాలి కదా. ప్రవర్తనలోను వచ్చామా, విన్నామా, పోయామా కాదు, లేచామా, ఆలోచించామా, దేవుడి కొరకు ఏదైనా సరే శరీరం ముందుకు వచ్చామా, అది ప్రేమ. ఒక ఆత్మని కాపాడటం కొరకు అది ప్రత్యక్షంగా ఎక్కడున్నా సరే, పరోక్షంగా మరి ఎక్కడున్నా సరే అది. విశ్వాసము లేదు అంటే నువ్వు ఇస్తున్న కొటేషన్, నువ్వు చెబుతున్న వాక్యం, నువ్వు ఎక్స్ప్లెయిన్ ఇస్తున్న విధానం అది. పవిత్రత, వాక్యం ఎంత గొప్పదో శరీరానికి సంబంధించిందా, ఆత్మకు సంబంధించిందా తెలియజెప్పే పద్ధతి. విశ్వాసకు మాదిరిగా ఉండము అది, విశ్వాసకు మాదిరిగా ఉండము. శిష్యుల మనసు దృఢపరిచి విశ్వాసం నిలకడగా ఉండవలెనయ్యో. విశ్వాసం నిలకడగా ఉంటేనే విశ్వాసులకు మాదిరిగా ఉండగలం. విశ్వాసం నిలకడగా లేకపోతే విశ్వాసులకు నువ్వు ఏం మాదిరిగా ఉంటావు? అది మాదిరిగా ఉండవు, కావరా కాదరాగా ఉంటావు అనమాట అది. కనుకుంటున్నాడు దేవుని పిల్లలు, విశ్వాసులకు మాదిరిగా, విశ్వాసం నిలకడగా ఉంటేనే సాధ్యమవుతుంది. విశ్వాసం నిలకడగా ఉంటే శ్రమలు అనేకం అది. కనుకపోయిన దేవుని పిల్లలు ఇన్ని ఎదురవుతాయి, ఎందుకు తెలుసా? వాక్యాన్ని సెన్సార్ చేసి పడేస్తున్నప్పుడు అది సెన్సార్ అయినటువంటి దాన్ని మనం తీసుకొచ్చి అది కాదు, ఇది ఖచ్చితంగా ఉండి తీరాలి అని నువ్వు ఖచ్చితంగా దాన్ని అక్కడ పెంచాలి. నీ యవనం బట్టి ఎవరు తృణీకరించకుండా చూసుకోవాలి.
అంటే అలా దేవుళ్ళకు వచ్చిన దగ్గర నుండి ఏదో ఒక పని, ఏదో ఒక పనితో, ఏదో ఒక ఉద్దేశంతో ఎలా ఇలా ఇలా కష్టపడుకుంటూ వెళ్ళిపోవాలి. ఎవడి ఆత్మకు వాడే ఆస్తులు చెప్పాలి తప్ప ఎవడ ఆత్మ గురించి ఎవరికి ఆస్తులు చెప్పడం, అది ఎవడికి వాడే, ఎవరికి వాడే. దేవుడు ఇచ్చినటువంటి విశ్వాసం ఆయుష్కాలంలో, వ్యవహారం ఆయుష్కాలంలో నువ్వేం చేశావు, ఎన్ని ఎన్ని చేయగలిగావు, ఎంత సత్యాన్ని తీసుకుని నిలబెట్టగలిగావు అని ప్రశ్నిస్తే మిగిలేదు ఏంటి? అప్పుడు సెన్సారైన హెచ్చరి కాదు, సెన్సారైన బ్రతుకు యవ్వనం పెట్టాల్సి వచ్చింది. అక్కడ సెన్సారైన బ్రతుకు యవ్వనం, దేవుడు బ్రతికించిన ఎవరో సెన్సార్ చేసుకున్నావు నువ్వే. ఎవరో కట్ చేసుకోరు, చిన్నప్పుడు చదువుకున్న పాటలు పాఠ్య పుస్తకాల్లో కొమ్మ మీద కూర్చోవాలి వాడే కట్ చేసుకున్నంట, కొమ్మ మీద కూర్చొని ఆ కొమ్మను వాడి నరుక్కున్నంట. అంటే ఎవడు నరకలేదు, వాడే నరుక్కున్నాడు. ఒకడు నరికినా తెగిద్ది, వీడు నరుక్కున్నా తెగిద్ది, నరుకున్న కొనం అదే కలిగా దేవుడు. అలాంటి ఉద్దేశం కాకుండా ఎన్నో మాటలు ఈ రోజున ప్రపంచానికి అందకుండా పోతున్నాయి. మనకెందుకు అనుకోకుండా మన వంతు ప్రయత్నం, మన వంతు ప్రయత్నం, మన వంతు ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళగలిగితే ఖచ్చితంగా సువార్తని మన పక్షాన బ్రతికించిన వాళ్ళు అవుతాం. మనం చూస్తే భయపడాలిపోయిన దేవుని పిల్లారా, సత్య సంబంధం కలటువంటి స్థితిని మనం ఎప్పుడు కూడా స్థిరపరుస్తూ ఉండాలి. అందుకే ఆయన నీ యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపకుండా చూసుకో. తృణీకరింపనీయకమో కానీ మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో, విశ్వాసంతో మాదిరిగా ఉండు. ఇవన్నీ దేవుడి క్రియలను బట్టి బయటికి వెళ్ళాలి. అది అలా వెళ్ళగలిగితే ఖచ్చితంగా సెన్సార్ అవుతున్నటువంటి దేవుడి మాటలు, కనబడకుండా మరుగైపోతున్న దేవుడి మాటలు, వాస్తవాలు, బ్రతుకు ప్రియపడే సంగతులు తీసుకురాగలం, పంచిపెట్టగలం. అందుకనే ఈ ఆరాటం, ఈ ఆలోచన, ఈ అన్వేషణ. కనుక పిమ్మిన దేవుడి పిల్లారా, పోరాటం చేస్తే ఖచ్చితంగా దేవుని యొక్క ఉన్నతమైన స్థితిలో మనిషి అన్నవాడు ఉండగలడు, ఉంటాడు కూడా. ప్రార్థించుకుందాం. ఆపేసి రేపటి నొక్క పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప కన్న తండ్రి, ఘనమైన దేవామి నామ నమ్మకమైన మీ ప్రేమలో మరొకసారి మీ అరుణ్ కుమార్. మా చిరునామా దేవుని మనసు బైబిల్ కాలేజ్, బ్లాక్ నెంబర్ 71, రాజీవ్ గురుకల్ప, నిజాంపేట్ విలేజ్, హైదరాబాద్ 590. మా ఫోన్ నెంబర్లు 7989666302. ఏసయ్యా ఎంతో ఆనందము, ఎంతో సంతోషము.